రుచిత్ చూస్తున్నాం మీ వీడియోస్ మనం మన లైవ్ డిబేట్లో కూడా మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది మీకు ఆ దేవుడు మంచి నాలెడ్జ్ ఇచ్చాడు నిజంగా పర్యావరణాన్ని మీద ఎందుకు ఇంత అధ్యయనం చేశారు అసలు ఏంటి నిజంగానే మరి దామగుండం అదేవిధంగా వికారాబాద్ అడవుల్లో ఈరోజు అంత ప్రమాదం ఉందా ఎందుకంటే మీరు చాలా అస్సాంలో కావచ్చు ఢిల్లీలో కూడా మీరు చేసినట్టు నాకు తెలిసింది అసలు ఏంటి ఏంటి నిజంగానే మరి ప్రమాదం ప్రమాదం ముఖ్యంగా మీరు అడిగినారు కదా అసలు మీరు ఇట్లాంటి ఇష్యూస్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు మెన్షన్ చేసినట్టు నా ఏజ్ నైన్టీనే మీకెళ్ళి వెళ్ళి యామ్ అ స్టూడెంట్ నేను నిజాం కాలేజ్లో ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నా గత నాలుగు సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించి వర్క్ చేస్తున్నా అక్రాస్ ఇండియా చాలా సమస్యల మీద పని చేయడానికి ప్రయత్నిస్తున్నా ఇంకా ఇతర ఇతర ముంబైలో అడవిని నరికిన కశ్మీర్లో అడవిని నడికినా లేకపోతే అస్సాంలో నరికినా ఇట్లా వేరే వేరే ఇష్యూస్కి సంబంధించి కూడా ఎఫర్ట్ని పెట్టడం జరిగింది ఈరోజు అసలు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది నేను కానీ ఇప్పుడు సూర్యాన్న కానీ ఇట్లాంటి వందలాది మంది యూత్ క్లైమేట్ ఫ్రంట్ అనే ఒక స్లోగన్ పట్టుకొని మేము ఒక యువ ఉద్యమం చేయడానికి ప్రయత్నిస్తున్నాము ప్ర పాలసీ మేకర్స్ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరైతే సర్కారులను నడిపిస్తున్నారో వాళ్ళందరూ పర్యావరణాన్ని పట్టించుకోవట్లేదు దానికి సంబంధించి ఒక సీరియస్నెస్ రావాలని మేము ముందుకు కదులుతున్నాం దీనికి కారణం ఏంటి ముఖ్యంగా మూడు వారాల కిందనే మూడు నుంచి నాలుగు వారాల కిందనే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే వరదలు వచ్చినాయి ఎక్స్ట్రీమ్లీ వర్షాలు రావడం వల్ల ఆ వరదలు రావడం వల్ల ఇరవై రెండుకి పైగా మంది చనిపోయినారు దానికి కారణం వాతావరణంలో జరిగే మార్పు క్లియర్గా దానికి ప్రూఫ్ ఏంటంటే ములుగు డిస్ట్రిక్ట్లో టార్నడో అనే ఒక ఫినామినా వచ్చింది అండ్ దిస్ ఇస్ సైంటిఫిక్ ఈవెంట్ దాన్ని ప్రూఫ్ కూడా చేస్తున్నారు టార్నడో అనేది నేటివ్ కాదు అసలు మన భారతదేశంలో మన తెలంగాణలో టోర్నడో అనే ఫినామినా జరగదు మన తెలంగాణలో అస్సలు జరగదు ఎట్లా అంటే సైన్స్ సైన్స్ పరంగా సైంటిఫిక్గా ఇది ఓన్లీ నార్త్ అమెరికా ఇంకా ఇతర రీజన్స్లో జరుగుతుంది భారతదేశంలో తెలంగాణలో ఇది జరగదు ఇది వాతావరణంలో జరిగే మార్పు వల్ల హీట్ పెరగడం వల్ల వెదర్ చేంజెస్ కావడం వల్ల మన తెలంగాణలో ఇప్పుడు ఇట్లాంటి ఫినా ఫినోమిన ఫినామినాస్ వస్తున్నాయి డిజాస్టర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇది ఏదైతే టోర్నడో ఉందో దీనివల్ల లక్ష చెట్లు అప్రూవ్ అయిపోయినాయి అంటే లక్ష చెట్లు అడవి మొత్తము ములుగులో ఉన్న అడవి మొత్తము మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది అక్కడున్న మొత్తం వరదలు రావడం వల్ల ఆ టార్నోడో రావడం వల్ల నేను ఏం ప్రూఫ్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ కన్వర్జేషన్తోని మీకు చెప్పడం వెనకాల ఏంటంటే ఇంటెన్షను ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో రాణి డిజాస్టర్స్ కొత్త రూపంలో వస్తున్నాయి ఈ టోర్నడో ఇప్పటి వరకు రాలేదు తెలంగాణలో ఎక్కడనో యుఎస్లో రావాల్సింది మన తెలంగాణలో వస్తుంది ఇదే విధంగా ఇతర ఇతర మాధ్యమాల ద్వారా ఇతర ఇతర సమయాలలో రైతులు నష్టపోతున్నారు ఇంకా ప్రజలు తమ ప్రాణాలను నిడుస్తున్నారు వాతావరణంలో జరిగే మార్పు వల్ల అని మేము దాన్ని అధ్యయనం చేస్తే తేలింది ఏంటంటే మేము అధ్యయనం చేయడం కాదు వరల్డ్ ఎవరు మన భారతదేశంలో కొంత సైంటిస్టులని పిక్ చేసుకొని ప్రభుత్వము కొంతమంది సైంటిస్టులని వరల్డ్ ఫోరమ్స్లో పంపిస్తుంది అంటే ప్రపంచ సంస్థల దగ్గరకు పంపిస్తుంది పంపించినప్పుడు ఆ సైంటిస్టులు చెప్పే మాటలనే మేము కోట్ చేస్తున్నాం సైంటిస్టులు ఏమంటారంటే పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్లనే మొన్న వచ్చిన వరదలు పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్లనే రైతులకి నష్టపోతున్నారు అని అంటున్నారు కాబట్టి మేము యువతగా భారతదేశంలో ఉన్న యువతగా ఇది రేపు వచ్చే భవిష్యత్ ఎవరిది మా అందరిదే కాబట్టి ఈ భవిష్యత్తుని రక్షించుకోవాలి ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళలో ఆ దృష్టి లేదు దా వాళ్ళ దీనిపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతోనే పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం లేకపోతే నేను మా కాలేజీలు ఉంటుండే వేరే సమస్యల గురించి మాట్లాడుతుండేమో సో ఇదే ఓన్లీ ఎందుకంటే మేము చూస్తున్నాము ప్రజల కడుపు గాలుతుంది ప్రజలు ప్రాణాలను నిడుస్తున్నారు పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్ల అదే ఒక ఇంటెన్షన్ వల్ల ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది లేకపోతే నేను హ్యాపీగా నేను నా కాలేజీలో ఉంటుండే లేకపోతే ఇంకెక్కడో ఉంటుండే స్టడీస్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తుండేవా లేకపోతే వేరే సమస్యల గురించి మాట్లాడుతుండే పర్యావరణం గురించి ఎందుకు మాట్లాడాలంటే ప్రజల పొట్టో కొడుతుంది పర్యావరణాన్ని నరకడం వల్ల వాతావరణంలో మార్పు వల్ల